ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం కనపడుతున్నది అంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాలన గాలికి వదిలేసింది. పాలకులు అనబడే వాళ్ళు ఢిల్లీలో మకాం వేసింది. నేనేం చెడు గురించి ఢిల్లీకి పోయినంత మాత్రాన చెడు అని మాట్లాడండి, కానీ ఇక్కడ ఒకటి అవగాహన చేసుకోవడం, ఆలోచించడం, దానికి అనుకూలంగా పాలనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంగతి మొదటగా చెప్పక తప్పదు. అయితే మొన్న 5 రోజులు, ఒకరోజు విరామంతో మరో 3 రోజులు ఇక్కడి పాలకులందరూ ఢిల్లీలో మకాం వేసి కూర్చున్నారు. మరి దేని గురించి ఉన్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు. మన ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలు అయితే చూస్తున్నాం, చదువుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, సాధించుకునేందుకు, లేకపోతే ఏ దిశలోపట పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది అనే దాని మీద నాకైతే ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడవు. వారి మనసులో ఉండొచ్చు, మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ అక్కడ వచ్చేదంతా దేని గురించి? మంత్రిమండలి కూర్పు, సరే పార్టీ నాయకుని ఎంపిక ఆర్ నిర్ణయం, అది పార్టీ నిర్ణయం కాదనా? మంత్రిమండలిది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నవాళ్ళు చేయాలా? నేను ఒకటే అడుగుతున్నాను, 7-8 రోజులు ఢిల్లీలో కూర్చొని వీళ్ళు 63 65 ఇప్పుడు ఏదో 63 మంది 64 ఓకే వాటి 64 మందిలో 4 కానీ 6 కానీ తీసుకోవడానికి 7 మాసాల తర్వాత, ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, 7 మాసాల తర్వాత, 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారు 4 కోట్ల మందికి. సరే, అది వాళ్ళ సొంత వ్యవహారం. కానీ సామాజిక కూర్పు, సామాజిక ఆలోచన సమతుల్యం, ఇది ఒక ఛాలెంజ్ అయితే అది ఎట్లా పాటిస్తలేరు? మేము చెప్పడం కూడా వేస్టే, ఆ పార్టీ మొదటి నుంచి లేదు. టికెట్లు ఎంత, మన పార్లమెంట్లో ఎంతమందికి ఇచ్చారు? అసెంబ్లీలో ఎంతమందికి ఇస్తామని ఇచ్చారు? సామాజిక కూర్పు ఉందా? లేదే. మంత్రివర్గంలో సామాజిక కూర్పు ఉందా? లేదే. దాని గురించి మేమేదో మాట్లాడితే తప్పదు, వాళ్ళకి ఆ కోణమే లేదు. సామాజిక సమతుల్యత, సామాజిక సమానత్వ సాధన ఈ పార్టీలో లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతాం. చెప్పినప్పుడు చేసేది చాలా తక్కువ, చెప్పడం మాత్రం ఎక్కువ, మాటలు మాత్రం ఎక్కువ. ఇక పరిపాలన అంటే చాలా ఉన్నాయి మాట్లాడడానికి, ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ ఒక్క అంశంలోనే ఇంత అయితే, అదేదో ఇవాళ చూశాను ఎవరో అన్నారు, 37 కార్పొరేషన్లకు చేశారు, ఇంకా కార్పొరేషన్లు చేయాలి, ఏదో చేస్తున్నాం అని ప్రజల అవసరాలను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మరల్చకుండా రాజకీయ కోణంలో ప్రజల దృష్టి ఉండడానికి, తమ పబ్బం గడుపుకోవడానికి, దినాలు గడవడానికి. దినాలు గడతాయి ఎప్పుడు? అది 10 రోజులు 12 రోజులు ఏదో అంటారు కదా, దినాలు గడతాయి. దేనికంటే ఎవరైనా చచ్చిపోతారు కదా, ఆటలు దినాలు గడుపుతున్నారు. చెప్పండి, నేనేమంటున్నానంటే 37 కార్పొరేషన్లు ప్రకటించి ఇప్పటి వరకు జీవోలు ఇవ్వకుండా పోతే 4 నెలలు. ఒకటే అంశం ఒక మచ్చుతునక పరిపాలన,